హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఎండూరి వ్లాగ్స్. సో ఈ వీడియోలో మీరు ఏం చూస్తున్నారంటే, బాబాగారి పుట్టినరోజు 28వ తారీఖు. సో ఆ రోజు మేము బాబాగారికి పూజ చేసుకొని, డెకరేషన్ చేసుకొని అండ్ కేక్ ప్రిపేర్ చేసి కట్ చేసుకున్నాము. సో అవన్నీ ఎలా చేసుకున్నాము అండ్ ఎలా డెకర్ చేసుకున్నాము, ఏమేమి పర్చేస్ చేసాము అనేది ఈ వీడియోలో మీరు చూసేస్తారు. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఈ బర్త్డే అనగానే మనకు గుర్తొచ్చేది కేక్ కటింగ్. సో అందుకనే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకుని బాబాగారికి కట్ చేపిద్దాం అనుకున్నాము. సో అందుకనే ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాము కేక్ అనేది. అండ్ ఈ కేక్కి కావాల్సిన ఓన్లీ 3-4 ఇంగ్రీడియంట్సే. అండ్ దీన్ని అగర్ అంటారు లేదా చైనా గ్రాస్ అంటారు. మనకి బయట షాప్స్లో ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ అగర్ని మనం కొంచెం పౌడరిష్గా చేసుకోవాలి. అలా అని చెప్పి ఫైన్ పౌడర్గా చేయకూడదు, జస్ట్ లైట్గా అలాగా ఒకసారి ఇలా మిక్స్ తిప్పేసి ఆపేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీడియోలో నేను చూపించాను. సో అలా చేసుకుంటే సరిపోతుంది. అండ్ 1 ప్యాకెట్ ఆఫ్ చైనా గ్రాస్లో మనకి 10 గ్రామ్స్ అనేది చైనా గ్రాస్ ఉంటుంది. సో ఆ 10 గ్రామ్స్కి మనం 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ ఆ చైనా గ్రాస్ అనేది ఒక బౌల్లో వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసాం. అండ్ ఆ హీట్కి చైనా గ్రాస్ అనేది మనకి మెల్ట్ అయిపోయింది, మొత్తం లిక్విడ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ చైనా గ్రాస్ అనేది మొత్తం వాటర్లో కరిగిపోయింది. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో మనం 1.5 షుగర్ తీసుకోవాలి. ఆ తర్వాత మనం ఇలా షుగర్ కూడా ఇలా మెల్ట్ అయిపోయాక దింపేసుకోవడమే, అలా అని చెప్పి పాకల్లాగా రావక్కర్లేదు. అండ్ ఈ కేక్లో ఈ ఫ్రూట్స్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాము, అందుకే ముందే కట్ చేసుకుని పెట్టుకున్నాం రెడీగా. ఈ లిక్విడ్ కూడా రెడీ అయిపోయింది కదా, దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు మనం కేక్ రెడీ అవ్వడానికి ఒక గిన్నె కావాలి కదా, సో మేము స్టీల్ గిన్నె తీసుకుని దీంట్లో ముందు ఆయిల్ రాసుకున్నాం, ఎందుకంటే కేక్ అనేది స్టిక్ అవ్వకుండా రావడానికి. అండ్ ఈ బౌల్లో 2 స్పూన్స్ ఆఫ్ లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ దాంట్లో అరేంజ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ ఫ్రూట్స్ అన్నీ ఆ లిక్విడ్లో డిఫరెంట్ షేడ్స్గా అరేంజ్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆ లిక్విడ్ కదా మిక్స్ అయిపోతుంది, కదిలిపోతుంది. సో ఇంకా మనకి మనం అరేంజ్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ దాంట్లో వేసేసి ఇంకా లిక్విడ్ పోసాము. అంటే ఆ లిక్విడ్లో ఫ్రూట్స్ అనేది పైకి తేలుతున్నాయి, సో అందుకని ఫస్ట్ సగం వరకే కొంచెమే లిక్విడ్ తీసుకుని దాంట్లో ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసాము. అండ్ ఆ తర్వాత కొంచెం ఒక 15-20 మినిట్స్ డ్రై అయిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ లిక్విడ్ వేసుకున్నాము. అండ్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈ ఫ్రూట్స్లో వేసిన లిక్విడ్ అయితే గట్టి పడిపోయింది అండ్ ఆ విడిగా ఉన్న లిక్విడ్ గట్టి పడలేదేమో అని. యాక్చువల్లీ అది కూడా గట్టిగా అయిపోతుంది, మనం దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెట్టి హీట్ చేస్తే కనుక మళ్ళీ లిక్విడ్ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం యాడ్ చేసుకోవచ్చు. సో కేక్ అనేది రెడీ అయిపోయింది కదా, సో అది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ గ్యాప్లో మేము డెకరేషన్ ఎలా చేసుకుందాం ఏంటా అని ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. అండ్ ఏ పూజ అయినా ముందు ఇలా పీట మీద బొట్టు పెడతాం కదా, అలాగే బొట్టు పెట్టి స్టార్ట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి వాల్ డెకర్, అండ్ దివాళీ టైమ్స్లో కానీ ఇలా డెకరేషన్ పర్పస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటికి చిన్న చిన్న బ్యాటరీ లైట్స్ అనేది స్టిక్ చేయాలి. అండ్ ఇవన్నీ కార్డ్బోర్డ్స్తో ప్రిపేర్ చేశాను నేను, ఒకవేళ మీరు కూడా ప్రిపేర్ చేయాలి అనుకుంటే కనుక ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా చూసి ఈజీగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి దీపాలు, మా అమ్మ మీషోలో బుక్ చేశారు, ఏదో వెరైటీగా ఉన్నాయని. అండ్ ఇవి ఎలా వెలిగించుకోవాలంటే వీటికి స్ప్రింగ్స్ ఇచ్చారు, ఆ స్ప్రింగ్స్ ఆ ప్రేమిది మధ్యలో ఫిట్ చేసుకోవాలి. అండ్ ఆ ఫిట్ చేసుకునే ముందే మనం దాంట్లో ఒత్తి పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఒత్తి వెలిగించినప్పుడు ఆ ఫ్లవర్ షేప్ అనేది, షేడ్ అనేది కింద ఫోకస్ అవుతుంది, మనకి కింద పడుతుంది అనమాట. సో అందుకని మా అమ్మాయి కొంచెం వెరైటీగా ఉన్నాయి, షేడ్ అవుతున్నాయి కింద బాగున్నాయి కదా అని ఇంకా బుక్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రేమిదులు నేను లాస్ట్ ఇయర్ దివాళీకి పర్చేస్ చేశాను. అండ్ ఇవి డిఫరెంట్ డిజైన్స్ షేప్స్ ఉన్నాయి. అండ్ వీటికి పెయింటింగ్ కూడా నేను లాస్ట్ ఇయర్ వేశాను. అండ్ ఇవి ఎలా వేసుకున్నాను కూడా యూట్యూబ్లో వీడియో పెట్టాను, ఒకవేళ మీరు చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇవి కూడా మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకోటి చిన్న టిప్ ఏంటంటే, వీటికి మనము ఒత్తి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెలిగించుకుంటే బ్లాక్గా మసిగా పట్టేస్తుంది. సో మనం ఒత్తి పెట్టుకోకుండా క్యాండిల్ పెట్టుకుని వెలిగించుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. అండ్ మళ్ళీ మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు వాటిని. అండ్ నెక్స్ట్ బాబాని ప్లేస్ చేసేసిన తర్వాత ఉరికిన ఫ్లవర్స్ అలా చుట్టూ డెకరేట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోడా బాటిల్స్ అండి. సోడా బాటిల్స్లో నేను ఎల్ఈడి ఫెర్రీ లైట్స్ పెట్టాను. అండ్ మీ అందరికి తెలుసు నేను రేజన్ ఆర్ట్ చేస్తాను కదా, నాకు ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఉంది, ఆర్ట్ బాక్స్ బ్యాంపర్తో నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి.
నేను వాటికి ఫెయిరీ లైట్స్ అనేది యూస్ చేస్తాను రేజిన్ ఆర్ట్లో. సో అది ఇక్కడ డెకరేషన్ పర్పస్కి కూడా యూస్ చేద్దామని ఇలా బాటిల్లో నేను ఫెయిరీ లైట్స్ మొత్తం అంతా ఫిల్ చేసి పెట్టాను. ఒకసారి లైట్ వేస్తాను, మీరే చూడండి ఎంత బాగుంటుందో. చూసారు ఎంత బాగుందో. అండ్ నెక్స్ట్ ఈ లీవ్స్ వచ్చేసి ఆ బాటిల్లో ఫిక్స్ చేద్దామని మేము బుక్ చేసాం ఆన్లైన్లో. ఇది కూడా మమ్మీ మీషోలోనే బుక్ చేశారు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఇది మేము పూజ చేసుకున్న మార్నింగ్ డేనే డెలివరీ అయింది. యాక్చువల్లీ ఇది అక్టోబర్ 2 తోడు డెలివరీ టైమింగ్ చూపించింది, బట్ ముందే వచ్చేసినాయి. బాటిల్లో లీవ్స్ పెట్టేసిన తర్వాత ఇలా లైట్ వేసి చూసాము, చాలా బాగుంది. అండ్ అవి బాటిల్స్ కూడా బాబా గారికి అటు ఇటు పెట్టాము. అండ్ మా డెకరేషన్ అయ్యే లోపే కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఆ బౌల్లోంచి తీయాలి. అండ్ ఫస్ట్ చుట్టూరు సైడ్స్ అనేది మనం చాకుతో ఇలా కట్ చేసుకుంటున్నాం. తర్వాత ఆ బౌల్ మీద ప్లేట్ పెట్టి ఇలా రివర్స్ చేసాము. ఆ రివర్స్ చేయగానే అసలు కేక్ చాలా బాగా వచ్చింది. అసలు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కదా, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చింది కేక్, మీరే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ దానిమ్మ కానీ, యాపిల్స్ కానీ అండ్ బనానా కానీ చాలా బాగా కనిపించినాయి. సో పూజకు అన్నీ సెట్ అయిపోయిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఆ పూజ మేము ఈవినింగ్ టైంలో చేసుకున్నాము, ఎందుకంటే బర్త్డేస్ మనం ఎక్కువగా ఈవినింగ్ టైంలోనే చేసుకుంటాము కదా. సో బాబా గారి బర్త్డే కూడా ఈవినింగ్ టైంలోనే మేము చేసుకున్నాము. చక్కగా పూజ చేసుకుని కేక్ కట్ చేసుకున్నాం. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ చూసారా, బ్యాటరీ ఎల్ఈడి లైట్స్ ఎలా స్టిక్ చేయాలని చెప్పాను కదా వాటికి. సో అలా స్టిక్ చేసుకున్నాను, ఆన్ చేసేసిన తర్వాత స్టిక్ చేశాను వాటికి. అండ్ ఆల్సో బాబా గారికి వేసిన బట్టలు కూడా కొత్తవేనండి. అండ్ అటు ఇటు ఆ బాటిల్స్ చూసారా, ఆ లీవ్స్ చాలా గ్రాండ్ లుక్ అనిపించింది డెకరేషన్ మొత్తానికి. అండ్ లోపల ఆ ఫెర్రీ లైట్స్ కూడా పెట్టాం కదా, చాలా గ్రాండ్గా అనిపించింది. అండ్ పూజ అంతా అయిపోయాక లాస్ట్లో కేక్ కట్ చేసాము. ఆ కేక్ కూడా చాలా స్మూత్గా ఉందండి, అంత లిక్విడ్ కదా, సో చాలా స్మూత్గా జెల్లీ జెల్లీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. కేక్ కట్ చేసిన తర్వాత ముందు బాబా గారికి పెట్టాము. సో కేక్ కటింగ్ కూడా అయిపోయాక ఇలా బాబా గారికి హారతి ఇచ్చి ప్రసాదం చూపించి పూజ అనేది చాలా సాటిస్ఫాక్షన్గా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇది చూసారా, స్నో ఫౌంటైన్ లాగా ఉంది. అండ్ ఆ పైన వచ్చేసి ధూప్ స్టిక్, ఆ ధూప్ స్టిక్లోంచి పొగ కిందకు వచ్చింది. అది వాటర్ ఫౌంటైన్ లాగా కనిపిస్తుంది, బట్ అది స్నో ఫౌంటైన్. ఇది కూడా మా మమ్మీ మీషోలోనే బుక్ చేశారు. అండ్ ఈ కేక్ కూడా వచ్చి బాబా గారి ప్రసాదం కదా, సో ప్రసాదం ఎప్పుడు 10 మందికి పెట్టాలంటారు కదా, సో అందుకనే ఈ ప్రసాదం కూడా మా ఇంటి పక్కన వాళ్ళకి పైన వాళ్ళకి అందరికీ షేర్ చేశాము. అండ్ ఇక్కడ పీస్ చూసారా, లోపల ఫ్రూట్స్ అనేది ఎంత హైలైట్గా కనిపిస్తున్నాయో, చాలా బాగా వచ్చినాయి. అండ్ ఈ ఫొటోస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ బాబా గారి బర్త్డే రోజు, అప్పుడు పూల అభిషేకం చేసుకున్నాం బాబాకి. కూడా ఇలాగే కేక్ కట్ చేసుకుని మా సందులో వాళ్ళందరినీ పిలుచుకుని చాలా గ్రాండ్గా చేసుకున్నాం, బట్ ఈసారి అలా కుదరలేదు. సో ఫైనల్లీ ఈ వీడియో ఇలా హ్యాపీగా ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి వీడియోలు మరికొన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టండి.